బిజాపూర్ రోడ్పైని పద్మశ్రీ రామ్సింగ్ భానావత్ శిక్షణ సంస్థ యొక్క 2వ తరగతి నుండి 10వ తరగతి యొక్క శైక్షణిక మాన్యత లేకున్నా కూడా ఖులే ఆమ్గా ఇక్కడ పాఠశాల మొదలైన ప్రశాల నడుస్తున్నందువల్ల విద్యార్థుల యొక్క భవితవ్యం చీకట్లో ఉంది. ఇలా ఉన్నప్పటికీ మాధ్యమిక ప్రాథమిక శిక్షణ అధికారులు ఈ సంస్థకు వెనుకేస్తూ వస్తున్నారు. ఈ అధికారుల యొక్క తనిఖీ చేసి ప్రచలిత చట్టంతో వారిపై చర్య చేపట్టాలి ఈ యొక్క డిమాండ్ చేస్తూ రాజు శివాజీ చవాణ్ వీరు జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ఉపోషణకు కూర్చున్నారు. పద్మశ్రీ రామ్సింగ్ భానావత్ శిక్షణ సంస్థకు 18 రోజున ఇక్కడ 1వ తరగతి మొదలైంది. ఆ 1వ తరగతి మొదలు కావడానికి వారికి అనుమతి దొరికింది. కానీ నియమానుసారం ఈ పాఠశాలకు ప్రథమ మాన్యత శాసనం వారి నుండి తీసుకునేది బంధనకారకంగా ఉన్నప్పటికీ అది తీసుకోకుండానే వారు అనధికృతంగా 10వ తరగతి వరకు శైక్షణిక తరగతులు ఇక్కడ నడుపుతూ ఉన్నారు. దీని గురించి తరచూ కంప్లైంట్ చేసి కూడా ఈ యొక్క మాధ్యమిక ప్రాథమిక శిక్షణాధికారులు వారికి వెనుకల వేసుకుంటూ వస్తున్నారు అంటూ ఆరోపణ చేస్తూ రాజు చవాణ్ వీరు జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ఉపోషణకు కూర్చున్నారు. ఆసుపత్రి పురావి మీ మాన్య శిక్షణాధికారి సాహెబాన్నా దిలేలా ఆహే. తసేచ్ మాన్య జిల్లాధికారి సాహెబాన్నా తక్రారి నివేదన దిలే అస్తా జిల్లాధికారి సాహెబాన్ని సోలాపూర్ మహానగరపాలిక శిక్షణ విభాగ సుధా సాళుంకె మేడం యాంచాకడే तो अर्ज वर्ग केला आणि सुधा साळुंके मॅडमनी त्या अर्जानुसार शाळेची तपासणी केली. तपासणी करून जो अहवाल तयार केला तो अहवाल माननीय शिक्षण अधिकारी प्राथमिक यांना तो अहवाल सादर केलेला आहे. आज 2 महिने झाले माननीय शिक्षण अधिकारी साहेबांनी कोणतीच कारवाई आजपर्यंत केलेली नाही. उलट त्या शाळेला शैक्षणिक वर्ग चालू ठेवण्यास प्रोत्साहन देत आहे आणि यामध्ये विद्यार्थ्यांचे भविष्य लक्षात घेता सदर शाळा ही अनधिकृत घोषित करून ती शाळा बंद करावी आणि त्या शाळेतील सर्व विद्यार्थ्यांना जवळच्या अधिकृत शाळेत समायोजन करावे ही माझी मागणी आहे. ఈ సమయంలో పాఠశాల యొక్క మాన్యత రద్దు చేయాలి, విద్యార్థుల యొక్క భవితవ్యం చీకట్లోకి వెళ్లకుండా శాసనం వారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అంటూ రాజు చవాణ్ గారు అన్నారు.